పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, నీదే శక్తి బలము, నీదే మహిమ, నిరంతరము నీవే అయి ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని కృపను బట్టి యెషయా గ్రంథాలను మనం యెషయా గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఈరోజు యెషయా గ్రంథము 1వ అధ్యాయము చివరి 3 వచనాలను మనము ధ్యానించుకున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము చివరి 3 వచనాలు మనం ధ్యానించుకోవాల్సి ఉంది. మరి సియోనుకు న్యాయము చేత తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేత విమోచనము కలుగుతుంది. మరి అతిక్రమము చేయువారు పాపులు, ఖచ్చితంగా వాళ్ళ అంతము నాశనము. యెహోవాను విసర్జించువారు తమ మీదికి తాము నాశనాన్ని తెచ్చుకుంటున్నారు అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. మరి సియోను కొనగా సంఘానికి దేవుడు న్యాయము చేత నీతి చేత విమోచనము కలగజేస్తాడని దేవుని వాక్యం ద్వారా మనము నిన్న నేర్చుకున్నాం. మరి ఈరోజు 29వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. 29వ వచనం నుండి, మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు, మీకు సంతోషకరమైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. ఫర్ దే షాల్ బి అషేమ్డ్ ఆఫ్ ది ఓక్స్ విచ్ యూ హ్యావ్ డిజైర్డ్ అండ్ యూ షాల్ బి కన్ఫౌండెడ్ ఫర్ ది గార్డెన్స్ దట్ యు హ్యావ్ చోజన్. ఇక్కడ 2 మాటలు రాయబడినాయి. ఒకటి, ఇచ్చయించిన మస్తక వృక్షమును గూర్చి మీరు సిగ్గుపడుదురు అనగా అవమాన పడుదురు అని. మరి ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు అంటే దేవుణ్ణి విసర్జించిన వాళ్ళు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన వాళ్ళు, మరి దేవునికి దూరస్తులుగా ఉన్నవాళ్ళు. మరి వారు మస్తకి వృక్షము వలె ఉండాలని వాళ్ళ ఆలోచన, ఎంతో గొప్పగా ఎదగాలని, ఫలించాలని, అవునా, మరి ఎంతో ఉన్నతంగా ఉండాలని వారి ఆలోచన. మరి ఆ ఉన్నతమైన జీవితం ఏంటంటే మస్తకి వృక్షం గురించి రాయబడి ఉంటుంది. ఇక్కడ లెబానోను వృక్షం గురించి రాయబడింది. అశ్షూరియులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలంలోని చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను, మీ నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను, భూ జంతువులన్నీయు దాని కొమ్మల కింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఇది అలాగున పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయను. ఇక్కడ ఈ మాటలు రాయబడింది లెబానోను వృక్షం గురించి అయినా. మరి ఒక గొప్ప వృక్షముగా ఉండాలి అనేది వాళ్ళ ఇచ్ఛ, అంటే డిజైర్. మరి ఒక గొప్ప వృక్షం ఎట్లా ఉంటుందని యెహెజ్కేలులో వివరించబడింది. మరి ఇక్కడ ఉండేటువంటి యెహోవాను విసర్జించిన వాళ్ళు కూడా మేము గొప్పగా ఉండాలా, గొప్పగా జీవించాలా, ఉన్నతమైన స్థానానికి ఎదగాల, అనేకులకు సహాయంగా ఉండాలా, మేము దీవించబడాలా, మా కింద అనేకులు దీవించబడాలా అని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటది. ప్రతి ఒక్కరూ నేను ఉన్నతమైన స్థానానికి ఎదగాల అనే ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు.
ఇక్కడ మస్తకి వృక్షం గురించి కూడా, మస్తకి వృక్షం అంటే చాలా ఉన్నతమైన వృక్షం, ఆ ఉన్నతమైన వృక్షముగా మేము ఉండాలని వాళ్ళ ఆలోచన ఉంది. కానీ వాళ్ళు పొందుకున్న స్థితిని బట్టి వాళ్ళు సిగ్గుపడతారు. మరి దేవుని విసర్జించిన వాళ్ళు మరి చివరికి వాళ్ళు పొందుకున్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు అవమాన పడతారు. ఇంకా వాళ్ళ తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును, మీకు సంతోషకరమైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. అంటే ఈ దేవుని విసర్జించిన వాళ్ళు మరి వారి తోటలు కూడా ఎట్లా ఉండాలనుకుంటారు? పచ్చగా, అవునా, వాళ్ళకు కావలసినటువంటి పంటనిచ్చే తోటలు వాళ్ళు కోరుకుంటారు. కానీ వాటి వల్ల కూడా వారికి అవమానము దొరుకుతుంది, ముఖము ఎర్రబారుతుంది అని రాయబడింది. ఇంగ్లీష్ లో రాయబడింది, యూ షాల్ బి కన్ఫౌండెడ్ ఫర్ ద గార్డెన్స్ దట్ యు హ్యావ్ చోజన్. మరి ఈ పరిస్థితి మనము లోతు విషయంలో చూడొచ్చు. మరి లోతుకు అబ్రహాము సేవకులకు మధ్య గొడవ జరిగినప్పుడు అబ్రహాము లోతును పిలిచి, మరి నీ సేవకులు నా సేవకులు గొడవ పడకుండా ఉండునట్లు, మన మధ్యలో ఉన్న గొడవ పెద్దది కాకుండా ఉండునట్లు, నీకు ఏం కావాలి, నువ్వు ఏ స్థలాన్ని కోరుకుంటావు అన్నప్పుడు, లోతు పచ్చని పొలాలను మైదాన ప్రాంతాన్ని కోరుకున్నాడు. మరి అబ్రహాముకు మిగిలింది కొండలు గుట్టలు. కొండలు గుట్టల్లో ఏమాత్రం వ్యవసాయం చేయలేరు. మరి జీవనానికి కానీ వ్యవసాయానికి కానీ మరి పశువులను మేపడానికి కానీ అది అనుకూలమైన ప్రాంతం కాదు. ఈ మూడు విషయాలు కూడా ఆ కాలంలో అత్యవసరం. కానీ లోతు తన అన్న ద్వారా అక్కడికి వచ్చినాడు. తన ఆస్తి ఏదైతే పొందుకున్నాడో అంతా కూడా అబ్రహాము ద్వారానే పొందుకున్నాడు. ఖచ్చితంగా మరి లోతు తన అన్నకు ఖచ్చితంగా చెప్పాలి, నీకు ఏది ఇష్టమో నువ్వు అది తీసుకొని మిగిలిన ప్రాంతాన్ని నాకు ఇయ్యని. కానీ లోతు ఏం కోరుకున్నాడు? పచ్చని పొలాలను మైదాన ప్రాంతాన్ని కోరుకున్నాడు. అతడు లోతు అది తీసుకోవడం వల్ల మరి అబ్రహాముకు మిగిలింది అక్కడ కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం. సో ఇక్కడ ఇంగ్లీష్ లో చదివితే యూ షాల్ బి కన్ఫౌండెడ్ ఫర్ ద గార్డెన్స్ దట్ యు హ్యావ్ చోజన్. నువ్వు ఏ తోటలను కోరుకున్నావో వాటి వల్ల నువ్వు అవమాన పడతావు, నువ్వు సిగ్గుపడతావు, నీ ముఖము ఎర్రబారుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చివరికి ఏం జరిగింది? మరి ఆ మైదాన ప్రాంతము, లోతు కోరుకొని వెళ్ళినటువంటి మైదాన ప్రాంతము, ఆ పచ్చని పొలాలు అన్ని కూడా అగ్ని గంధకాలకు అప్పగించబడినాయి. ఇక్కడ లోతు విసర్జించింది కేవలం అబ్రహామును మాత్రమే కాదు, అబ్రహాము దేవుని నుండి కూడా లోతు దూరం అయిపోయినాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి వచనము, ఎవరైతే యెహోవాను విసర్జిస్తున్నారో, అవునా, వారు ఖచ్చితంగా తమ స్థితిని బట్టి అవమానాన్ని పొందుకుంటారు, చివరికి వాళ్ళు నశించిపోతారు అని రాయబడింది. ఇక్కడ లోతు ఏం చేసినాడు? అబ్రహామును, అబ్రహాముకు లేదంటే అబ్రహాము అధికారానికి లేదంటే అబ్రహాముతో నానాల్సింది, అన్నయ్య నా సేవకులు కొట్లాడుకుంటే ఏమి, నా సేవకులు నీ సేవకులు కొట్లాడుకుంటే ఏమి, వారిని గద్దిద్దాం, ఇంకోసారి గొడవ పడకుండా అవునా చూసుకుందాము, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అనాల. లేదు, విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరి నీ ఇష్టము, నువ్వు ఏది పంచిస్తే అది నేను తీసుకుంటాను అనాల. కానీ అట్లా అనకుండా లోతు రెండు విషయాలు చేసినాడు. ఒకటి, తన అన్నను విడిచిపెట్టడానికి సిద్ధమైనాడు. రెండోది, నేత్రాశకు పోయినాడు, కంటికి కనపడే వాటి కొరకు ఆశపడినాడు. మైదాన ప్రాంతము, అవునా, పచ్చని పొలాలు ఉన్న సుధమ గుమర ప్రాంతాన్ని కోరుకున్నాడు. సో దేవుణ్ణి విసర్జించినాడు ఎట్లా అంటే అబ్రహామును విడిచిపెట్టడం ద్వారా. అబ్రహాము దేవుడను అని దేవుడు ఎప్పుడూ చెప్తాడు కదా. మరి ఆ అబ్రహామును విడిచిపెట్టినప్పుడు అబ్రహాము దేవుణ్ణి కూడా లోతు విడిచిపెట్టినాడు. మరి అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టి ఈ కంటికి పచ్చగా కనపడే ప్రాంతాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయినాడు. చివరికి అతను పొందుకున్నది అంతము, దాని అంతము నాశనం కదా. సుధమ గుమర ప్రాంతం అంతా కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడింది, ఏమీ మిగల్లేదు. ఇక్కడ కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది అదే చూద్దాం. 20-30 వచనం చదువుదాం.
మీ ఆకులు మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను నీరు లేని తోట వలెను అగుదురు. ఎవరైతే ఉన్నత స్థితిని ఆయన కోరుకున్నారో వాళ్ళు పొందుకుంటారంట, కానీ చివరికి చూస్తే ఆ మస్తకి వృక్షానికి ఆకులే లేవంట. మరి యేసుక్రీస్తు మరి ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం ఆ చెట్టుకు ఆకులన్న ఉన్నాయి. మరి దేవునికి దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆకులు కూడా లేని పరిస్థితి. ఫలాలు లేకపోవడం విడిచిపెట్టండి, ఆకులు కూడా లేని పరిస్థితిని పొందుకుంటారు. నీరు లేని తోట వలే అగుదురు. నీరు లేని తోట ఎట్లయిపోతుంది? అవునా, ఎండిపోతుంది. మరి ఆకులు వాడు మస్తకి వృక్షం వలె మీరు అయిపోతారు. దేవుణ్ణి విసర్జించడం వల్ల మీ కోరిక గొప్పదుండొచ్చు, కానీ ఆ కోరికను మీరు నెరవేర్చుకోలేరు. బలవంతులు నారపీచు వలె ఉందురు, వారి పని అగ్ని కణము వలె ఉండును. ఆర్పు వాడెవడునూ లేక వారు వారి పనియు బొత్తిగా కాలిపోవును. చూడండి, ఇందాక మనము చూడండి, లోతు తన అన్నతో పాటు ఉన్నప్పుడు ఒక బలవంతుడు, అవునా? మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎవరో ఇప్పుడు లోతును పట్టుకొని వెళ్ళినాడు. లోతు కూడా ఆ సుధమ గుమర ప్రాంతం మీద వేరే రాజులు దాడి చేసి మరి లోతును పట్టుకొని వెళ్ళినారు. లోతును లోతు కుటుంబాన్ని అని అబ్రహాముకు తెలిసి అబ్రహాం ఏం చేసినాడు, తన దగ్గర పనిచేసే 300 మంది సేవకులతో, సైనికులతో కాదు సేవకులతో పోయి 5 రాజులను వారి సైన్యాన్ని గెలిచి లోతును విడిపించుకొని వచ్చినాడు కదా. అంటే అబ్రహాం ఎటువంటి వాడు? బలవంతుడు కదా, ధైర్యవంతుడు. కానీ ఆ బలవంతుణ్ణి విడిచిపెట్టినప్పుడు లోతు పరిస్థితి ఎట్లయిపోయింది? బలవంతుడు కూడా నారపీచు వల్లే అయిపోయినాడు, తన బలాన్ని కోల్పోయినాడు. కేవలము అబ్రహామును విడిచిపెట్టడం వలన, నేత్రాశకు పోవడం వలన, తన సేవకులను గద్దించలేకపోవడం వలన, అవునా? దేవుణ్ణి అంటే అబ్రహాము నువ్వు విడిచిపెట్టడము లోతు జీవితంలో దేవుణ్ణి కూడా విడిచిపెట్టడంతో సమానం. ఎందుకంటే సజీవుడైన దేవుడు నేను అబ్రహాము దేవుడను అంటున్నాడు. అబ్రహాముకు దూరంగా వెళ్ళిపోయినాడు, నేత్రాశకు లోపడ్డాడు, తన బలాన్ని కోల్పోయినాడు. ఇంకొక ఎగ్జాంపుల్, బలాన్ని కోల్పోయినాడు అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి ఈ లోతు దగ్గరికి దేవదూతలు వస్తారు. అబ్రహాము కోరికను బట్టి దేవుడు లోతును అతని కుటుంబాన్ని తప్పించడానికి దేవదూతలను పంపిస్తాడు. దేవదూతలను పంపించినప్పుడు మరి దేవదూతలు వాళ్ళ ఇంటికి వచ్చినారు, కొత్త మనుషులు వచ్చినారు అని తెలిసి అక్కడ ఉండే స్వలింగ సంపర్కులు వచ్చి వారిని, దేవదూతలను బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు లోతు వెళ్ళి వాళ్ళని అడుక్కుంటాడు, విడిచిపెట్టండి అయ్యా, కావాలంటే నా భార్యను నా కూతుర్లను మీ దగ్గరికి పంపిస్తా, వారిని విడిచిపెట్టండి అని వేడుకుంటాడు. అంతేకాకుండా ఆ రాజుల చేత బంధించబడి తీసుకోపోబడ్డాడు కూడా. ఇది ఇంకో సంఘటన. మరి ఈ 2 సంఘటనలు చూస్తే ఒకవేళ లోతు తన అన్న అబ్రహాముతో ఉండింటే అటువంటి దుస్థితిలోకి వస్తుండనా? ఎవరో అంటే ఒక బలాత్కారులు వచ్చి లోతు ఇంటి మీద పడి అటువంటి దౌర్జన్యము చేసే పరిస్థితి ఉంటుండనా? తన అన్న అబ్రహాముతో ఉండింటే ఖచ్చితంగా లోతు ఒక బలవంతునిగానే ఉంటుండే. అంటే దేవుణ్ణి విడిచిపెట్టడం వలన మన స్థితి కొద్ది కాలం బలం ఉన్నట్లు కనపడినా, కొద్ది కాలం పచ్చని పొలాలు నావి మైదాన ప్రాంతము నాది అని ఆనందపడినా, కొద్ది కాలము తన సేవకులను సంతోష పెట్టినా కూడా చివరికి ఇతని పరిస్థితి ఎట్లయిపోయింది? అవునా, ఆకులు లేని మస్తకి వృక్షం వలె, అవునా, మరి నీరు లేని తోట వలె, బలవంతుడు ఒక నార పీచు వలె అయిపోయినాడు కదా. అటువంటి దుస్థితిలోకి ఎవరు వచ్చినారు? లోతు వచ్చినాడు. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం, దేవునికి దూరముగా ఉండే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. దేవుని మీద ఆశ పెట్టుకోకుండా నేత్రాశకు లోబడేటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. దేవుని చిత్తానికి లోబడి ప్రతి మనిషిని దానికి లోపరచకుండా
అంటే తన సేవకులను గద్దించి అబ్రహాముకు లోపరచకుండా అతడు దూరంగా వెళ్ళిపోయినందుకు చివరికి అతడు పొందుకున్నటువంటి దయనీయమైన స్థితిని మనం గమనించవచ్చు కదా. వారి పని అగ్ని కణము వలె ఉండును, ఆర్పు వాడెవడునో లేక వారునో వారి పని బొత్తిగా కాలిపోవును. మరి లోతు ఆ నేత్రాశకు పోయి మైదాన ప్రాంతము పచ్చని పొలాలు అన్న ఉద్దేశముతో మరి ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు, వ్యవసాయం చేసినాడు, పంట పండించినాడు, ఒక బలహీనునిగా మారిపోయినాడు. అవునా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అటువంటి స్థితిలో పోని తాను దేనికోసమైతే తన అన్నను దూరం చేసుకున్నాడో, కనీసం అవన్న పొందుకున్నాడంటే సుధమా గోమరా ప్రాంతం మీద దేవుడు అగ్ని గంధకాలు కుమ్మరించి అగ్నితో కాల్చివేసినాడు ఆ ప్రాంతాన్నంతా. దేవునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, దేవుని ప్రణాళికకు ఉద్దేశాలకు వ్యతిరేకముగా మనం పోతే మరి దేన్ని ఆశపడిపోతాం? డబ్బును ఆశపడ, లంచాన్ని ఆశపడ, శరీర కోరికలను ఆశపడ, చివరికి పొందుకునేది నాశనమే. చూడండి, వారి పని అగ్ని కణము వలె ఉండును, ఇంకా ఏమి మిగలదు. అగ్నికి అప్పగించేయడమే వాళ్ళు చేసిన పని అంతా కదా. మైదాన ప్రాంతము పచ్చని పొలాలన్నీ కూడా అగ్ని చేత కాల్చివేయబడినాయి. ఆర్పు వాడును వాడెవడునూ లేక, ఏమని రాయబడింది, ఆర్పు వాడెవడునూ లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును. మరి సుధమా గుమరా మీద అగ్ని గంతకాలు కుమ్మరించింది దేవుడు. దేవుడు కుమ్మరించినప్పుడు ఆర్పు వాడెవడుంటాడు? అవునా, మరి దేవుడు ఏ పని చేసినా కూడా దాన్ని ఎదుర్కొనేవాడు లేడు, దాన్ని ఆపగలిగేవాడు లేడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, మరి గొడ్డలి చెట్టు మొదలు దగ్గర ఉంచబడి ఉంది, ఎవరైతే దేవుని కొరకు ఫలించరో వాళ్ళు నరకబడి ఆరని అగ్నితో కాల్చివేయబడుదురు అని కదా. ఇక్కడ దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి లోతు పరిస్థితి మనం చూడొచ్చు. మరి అనేకమైనటువంటి ఉదాహరణలు మన చుట్టుపక్కల కూడా మనం చూడొచ్చు. దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మరి ఇటువంటి దయనీయమైన స్థితిలోకి పొందినారు. ఒక బలవంతునిగా ఉండాల్సినోడు అబ్రహాముతో ఉండి ఉంటే, అబ్రహాముతోనే ఉండి ఉంటే ఏ రాజు అబ్రహాము మీద దాడి చేయగలిగేవాడు? ఏ రాజు లోతును లోతు కుటుంబాన్ని పట్టుకోగలిగేవాడు? అవునా, కేవలము తన దగ్గర ఉన్న 300 మంది సేవకులతో 5 రాజులను వారి సైనికులను అబ్రహాము గెలిచినాడే. అటువంటి బలవంతుణ్ణి పచ్చని పొలము కొరకు, మైదాన ప్రాంతము కొరకు తన సేవకులను సంతోష పెట్టడానికి విడిచిపెట్టి చివరికి అతను ఏం పొందుకున్నాడు అంటే అవమానాన్ని పొందుకున్నాడు. అవునా, అవమానాన్ని. ఇప్పటికి కూడా లోతు అంటే ఎవరు కూడా ఒక విశ్వాసానికి ప్రతీకగా, ఒక స్థిరత్వానికి ప్రతీకగా చూడరు, అవమానానికి ప్రతీక. అవునా, చూద్దాం. మరి దేవుడు మనందరి పట్ల కూడా, మనమందరము కూడా దేవుణ్ణి ఆనుకొని జీవిస్తున్నాం, మనమందరము కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మరి మనందరి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. దేవుని విసర్జించే వారి యొక్క పరిస్థితి ఎట్లుంటది? మరి ఇదే గ్రంథము యెషయా గ్రంథము 61వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. చాలా స్పష్టముగా చాలా ఉన్నతమైనటువంటి విషయాలు రాయబడినాయి అక్కడ. మరి మనము నీరు కట్టిన తోట వలె, మనం ఎట్లున్నాము? నీరు కట్టిన తోట వలె ఉన్నాం. మన నీరేమి? ఖచ్చితంగా మన నీరు దేవుని వాక్యం కదా. జీవ జలము చేత మనం ప్రతి ఉదయము పోషించబడుతున్నాం. అవునా, మన కొమ్మలు, చేత కొమ్మలు కూడా గొప్ప లేత కొమ్మలు కూడా బలముగా మనవి తయారైతాయి. మరి దేవుని కృపను బట్టి మనము నీరు కట్టిన తోట వలె మరి యజమానుణ్ణి సంతోష పెట్టి పంటనివ్వబోతున్నాం. మరి మనం ఆకులు మాత్రమే కలిగి ఉండే వృక్షాలుగా కాదు, ఆత్మ ఫలమును కూడా మనము కలిగి ఉండే వృక్షాలుగా ఎదగబోతున్నాం.
దేవుని సన్నిధిని ప్రతి ఉదయము ఆశ్రయిస్తూ మనము దేవుణ్ణి విసర్జించని వాళ్ళుగా ఉంటున్నాం. దేవునితోనే మొదలు పెట్టుకొని దేవుని కృపను బట్టి ఆయన యందు ఆనందిస్తున్నాం. మరి మన స్థితిని దేవుడు ఎట్లా మార్చగలడో మనం దేవుని వాక్యము ద్వారా చూస్తే, మనమందరము కూడా ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా విందాం. ప్రభువగు యెహోవ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రవచనం. యేసుక్రీస్తు మరి భూమి మీదికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఈ ప్రవచనాన్నే సమాజ మందిరంలో చదివి, ఈ వాక్యము మీ వినికిడిలో నేడు నెరవేరి ఉన్నది అని మాట్లాడతాడు. ఆయన ప్రవచనం ఇది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తామానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను అంటే అవమానానికి ప్రతిగా ఘనతను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ప్రభు సన్నిధికి చేరి ఉన్నాము అంటే మరి మనం అందరము కూడా వీరిలో ఒకరం. ఎవరు? భారభరితమైన ఆత్మను కలిగి ఉన్నామా, లేదంటే దుఃఖమును కలిగి ఉన్నామా, బూడిదను కలిగి ఉన్నామా, దుఃఖిస్తున్నామా సియోనులో ఉంటూ కూడా, లేదు అంటే దుఃఖాక్రాంతులమై ఉన్నామా, లేదంటే అన్యాయము పొందుకొని ఉన్నామా, బంధింపబడి ఉన్నామా, చెరలో ఉన్నామా, ఇంకా దీనులమై ఉన్నామా, నలిగిన హృదయము కలిగి ఉన్నామా. ఈ స్థితిలో ఉన్నందుకే ప్రభువు మనకు పరిచయమైనాడు. ప్రభువు మనల్ని ఈ స్థితిలో నుండి విడిపించినాడు కాబట్టే ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. లేదంటే విడిపిస్తాడనే విశ్వాసముతో నిరీక్షణతో ఆయన సన్నిధిలోకి మనం వచ్చి ఉన్నాం. ఈ అనుభవం, ఈ మూడు వచనాల్లో రాయబడినటువంటి అనుభవాన్ని మనం పొందుకున్నాము కాబట్టి, ఒక దీన స్థితిలో, నలిగిన స్థితిలో, అవునా, మరియు చెరలో ఉన్న స్థితిలో. మనము ఇందాక లోతు గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. లోతు చెరపట్టబడినాడు. లోతు కుటుంబాన్ని అక్కడ ఉండేటువంటి రాజులు బంధించినప్పుడు అబ్రహాము వెళ్ళి విడిపించినాడు కదా, బంధించబడిన వారికి విముక్తినిచ్చినాడు. యేసుక్రీస్తు సర్వ మానవాళికి అక్కడ తన సోదరుడైనటువంటి లోతు కొరకు మాత్రమే అబ్రహాము చేసినాడు. మరి సర్వ మానవాళికి ఈ స్థితినిచ్చుటకు యేసుక్రీస్తు పంపబడి ఉన్నాడు. మరి వీరిలో మనం ఒకరము కాబట్టి ఇటువంటి విడుదల, ఎటువంటి విడుదల? సువార్తను మనం విన్నాము, లేదంటే దేవుడు మనము నలిగినప్పుడు మన హృదయాన్ని దృఢపరిచినాడు, చెరలో నుండి మనల్ని విడిపించినాడు, బంధింపబడిన మనకు విముక్తినిచ్చినాడు. అవునా, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినాన్ని మనం విన్నాము. మనము దుఃఖక్రాంతులమైనప్పుడు ఓదార్చినాడు, దుఃఖిస్తున్న వాళ్లకు ఉల్లాసమునిచ్చినాడు, ఉల్లాస వస్త్రాలను ధరింపజేసినాడు, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చినాడు, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్నిచ్చినాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును అనగా తేలికైనటువంటి మంచి స్థితిని దేవుడిచ్చినాడు. ఈ విధంగా దేవుడిని వలన మనం పొందుకొని ఉన్నాము. ఈ స్థితిలో నుండి, ఆ చెడ్డ స్థితిలో నుండి మంచి స్థితిలోకి మనం వచ్చినాము, లేదంటే వస్తాము అనే విశ్వాసముతో ఇక్కడికి వచ్చినాము. సో వాటిని పొందుకున్నందుకు ఆత్మ సంబంధమైన అన్ని ఆయన ఆల్రెడీ మనకి ఇచ్చేసినాడు. శరీర సంబంధమైన వాటిలో కూడా మనకు దేవుడు విడుదల ఇస్తున్నాడు, ఇచ్చినాడు, ఇస్తాడు. ఇవి పొందుకున్నందుకు ఆయనతో మనకు సత్యానుభవం ఉంది. నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను. అవసరమైతే అవునా మనుషులను విడిచిపెడతా, అవసరమైతే మరి నా సౌకర్యాన్ని విడిచిపెడతా, నా ఆనందాన్ని, నా సంతోషాన్ని విడిచిపెడతా, కానీ ఈ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను. ఎందుకంటే ఈయన చేసినటువంటి మేలులు ఏ మనిషి, ఏ డబ్బు,
ఏది కూడా చేయలేదు అవునా అని మనం ఆయనను ఆనుకొని ఉన్నాం కదా. మరి యేసుక్రీస్తు కూడా మనం యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకునేటువంటి స్థితిని అబ్రహామును లోతు విడిచిపెట్టి ఏ విధముగా మరి యెషయా గ్రంథము చివరి 3 వచనాల ద్వారా మనం చదువుకున్నామో అటువంటి దుస్థితిలో మనము పడిపోకుండా దేవుడు మనకు జ్ఞానం ఇస్తున్నాడు. ఆయనను విడిచిపెట్టడము ద్వారా మన అంతము మరి చాలా అవమానకరంగా ఉంటది అని కదా. మరి ఆయనను ఆనుకొని ఉన్న మనము, ఆయన వలన మేలు పొందుకొని ఉన్న మనం స్వస్థత పొందుకున్నామా, ఓదార్పు పొందుకున్నామా, విడుదల పొందుకున్నామా, ఏమైతే దేవుని వల్ల పొందుకున్నామో పొందుకున్నందుకు ఇక్కడ ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఇక్కడ ఉన్నాం, ఆయన ఇచ్చిన విశ్వాసమును బట్టి మనం ఇక్కడ ఉన్నాము, మరి ఆయన ప్రేమను బట్టి మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. మరి వారి గురించి దేవుడు అంటున్నాడు, మరి వారికిచ్చుటకు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు అంటే మనకు ఆయన నన్ను పంపియున్నాడు. రోగుల కొరకు పాపుల కొరకే నేను వచ్చినానంటాడు కదా. సో దీనమైన స్థితిలో ఉన్న వారి కొరకే వచ్చినాడు. మనము ఆ దీనమైన స్థితిలో ఉన్నందుకే దేవుడు మనకు పరిచయమైనాడు. మరి వచ్చి ఏమంటున్నాడు, యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఎవరినైతే దేవుడు విడిపించినాడో వారిని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, నీ జీవితంలో దేవుడు కార్యము చేసి దేవుడు నిన్ను ఒక మస్తకి వృక్షముగా చేస్తానంటున్నాడు. మరి ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి ఒక మస్తకి వృక్షముగా కావాలని కోరుకున్నారో, అంటే ఉన్నతమైన వృక్షముగా, దృఢమైన వృక్షముగా, మరి మంచి స్థితిలోకి ఎవరైతే వెళ్ళాలని కోరుకుంటారో, దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థితిని పొందుకోలేరు. లోతు వలె మొట్టమొదట పచ్చని పొలాలు, మైదానాన్ని, సేవకులను బట్టి సంతోషించవచ్చు, కానీ వారి అంతము నాశనం. కానీ ఎవరైతే దేవుని వలన తమ జీవితంలో మేలు పొందుకున్నారో, ఆ మేలు పొందుకున్న వారిని దేవుడు మస్తకి వృక్షములుగా చేస్తానంటున్నాడు. ఎటువంటి మస్తకి వృక్షాలు? దేవుడు మనల్ని చూపించి తనను తాను మహిమపరుచుకుంటాడంట. ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు. ఈరోజు మన స్థితి ఒక అవమానకరంగా ఉందా? అవమానకరంగా ఉన్న స్థితిని దేవుడు ఘనతగా మారుస్తాడు అవునా. బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు, ఇచ్చి చెప్తాడు ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు అని. దేవుడు తనకు మహిమగా మనల్ని చేసుకుంటాడంట. చూడండి, ఎవరైనా బాగుపడిన కుమారుడు, బాగుపడినటువంటి కుమార్తె, ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళని చూసి అవునా తల్లిదండ్రులు కూడా సంతోషంగా చెప్పుకుంటారు. అదే ఒక తాగుబోతుని, ఒక తిరుగుబోతుని, అవునా ఒక పాపము చేసే వ్యక్తిని, నేరస్తుని చూసి కూడా నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పుకోవడానికి కూడా అవమానపడతారు. దేవుడు మనలను, దేవుడు అంటున్నాడు ఆయన ద్వారా మేలు పొందుకున్న మనలను, స్వస్థత పొందుకున్నామా, ఏదైనా చిన్న మేలు పొందుకున్నామా, ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళను తనకు మహిమగా చేసుకుంటాడంట దేవుడు. హల్లెలూయా. మనమే దేవునికి ఒక మహిమగా ఉంటామంట. ఎట్లా? నీతి అను మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. ఎంత గొప్ప స్థితి, ఎంత ఉన్నత స్థితి కదా. మనమేమి చేయాల్సిన అవసరం లేదు. ఆయనను విడిచిపెట్టకుండా, ఆయన వల్ల మేలు పొందుకున్న మనము ఆయనను విసర్జించకుండా ఆయనను ఆనుకొని ఉంటే ఆయననే మనలను తనకు మహిమగా చేసుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు. అనేకులు పొందుకోవాలని కోరుకున్నటువంటి ఉన్నతమైన స్థితిని అవున దేవుడు లేకుండా వాళ్ళు పొందుకోరు. దేవుడు కలిగి ఉన్న మనము ఉన్నత స్థితి పొందుకోవాలనేది దేవుని ఆలోచన. నార పీచు వలె ఉన్న వాళ్ళు బలవంతులు కావాలనేది దేవుని ఆలోచన. హల్లెలూయా. మనమందరము నీరు కట్టిన తోట వలె మంచి పంటను, ఫలములను దేవునికి ఇవ్వాలనేది దేవుని ఆలోచన. మనము ఆకులను, ఫలాలను కలిగి ఉన్న మస్తకి వృక్షము వలె ఉన్నతముగా ఎదిగి ఆకాశ పక్షులకు నివాస స్థలముగా ఉండాలని, అనేకులకు మనం ఒక ఆదరణగా ఉండాలనేది దేవుని ఆలోచన. ఈరోజు మన స్థితి చాలా చిన్నదిగా ఉండొచ్చేమో, కానీ దేవుని వలన మేలు పొందుకున్నాము కదా,
ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుని వలన స్వస్థత పొందుకున్నావా? అనేకులను స్వస్థపరిచే వరము దేవుడు నీకు ఇస్తావు కదా. నీవు దేవుని వలన నలిగిన స్థితిలో నుండి నీ హృదయము దృఢపడినటువంటి స్థితిలోకి వచ్చిందా? అనేకులను విశ్వాసములో నువ్వు దృఢపరుస్తావు. దేవుని వలన నువ్వు ఉద్యోగం పొందుకున్నావా? అనేకులకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు. దేవుని వలన నువ్వు ఏ మేలైతే పొందుకున్నావో ఆ మేలును అనేకులకు పంచిపెట్టే ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నార పీచు వలె ఉన్న నిన్ను బలమైన వ్యక్తిగా దేవుడు తయారు చేస్తాడు. నీ ప్రతిదీ కూడా ఆయన దేవుని రక్షణలో ఉంటది, దేవుని కృపలో ఉంటది. దేవుడు దయచేసిన బలము చేత నువ్వు నేను ఆశీర్వదించబడాలి. చూడండి చివరి మాట ఈరోజుకి, చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఎవరు? మస్తకి వృక్షాలు. ఎవరా మస్తకి వృక్షాలు? మనమే. దేవుని ఆనుకొని ఉన్న మనమే. దేవుని కొరకు మన నిద్రను చంపి, మన సౌకర్యాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని ఆశ్రయించిన మనమే ఆ నీతి గల మస్తకి వృక్షాలము. మనల్నే దేవుడు తన మహిమగా చేసుకుంటానని అంటున్నాడు. ఎప్పుడైతే మనము దేవునికి మహిమగా, ఎప్పుడైతాము మనము నీరు కట్టబడిన తోట వలె, ఎప్పుడైతాము మనము గొప్ప మస్తకి వృక్షం వలె అంటే దేవుణ్ణి ఆనుకొని ఉన్నప్పుడు. అవునా? దేవుని యొక్క వాక్యము చేత, దేవుని ఆత్మ చేత, దేవుని రక్తమాంసముల చేత అనుదినము పోషించబడుచున్న మనమే ఈ స్థితి పొందుకోవాలా, ఈ నాలుగో వచనాన్ని పొందుకోవాలా. మన పాడైన స్థితిని దేవుడు బాగు చేసినాడు కాబట్టి అనేకమైన పాడైన స్థితిని, అనేకుల పాడైన స్థితిని మనము బాగు చేసేవాళ్ళుగా దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు. ఆయన వలన పొందుకున్న మనము అనేకులకు పంచిపెట్టేటువంటి ధన్యత దేవుడిచ్చినాడు. ఒకప్పుడు బలహీనులుగా మనం ఉంటే దేవుడు మనల్ని బలవంతులను చేసినాడు. ఎందుకు అంటే అనేకమైన బలహీనులను బలవంతులను చేయడానికి. మన స్థితి తుదకు మహా అభివృద్ధి పొందాలి, తద్వారా దేవుడు మనల్ని చూపించి తనను తాను మహిమపరచుకోవాలి. నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, హల్లెలూయా, ఇదిగో నా సంఘము, నేను కోరుకున్న నా సంఘము. ఆ స్థితిని దేవుణ్ణి లేని వాళ్ళు అనేకులు కోరుకుంటారు, కానీ వాళ్ళు పొందుకునేది అవమానం. ఆ స్థితిని మనము కోరుకోకున్న కూడా, కేవలము దేవుణ్ణి కోరుకున్నందుకు, దేవుని వలన మనం మేలు పొందుకున్నందుకు దేవుడు అటువంటి స్థితిని మనకిస్తా అంటున్నాడు. పాడుగా ఉన్న స్థలాలను కట్టుదురు, తరతరాలుగా. అవునా? దరిద్రంలో ఉన్నామా? దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకుపోతాడు. తరతరాలుగా అవమానాన్ని ఎదుర్కొంటున్నామా? నీకు నాకు ఘనత ఇస్తాడు. అనేకులను అటువంటి స్థితిలోకి మనము తెచ్చేవారిగా దేవుడు తయారు చేస్తాం కదా. దేవుణ్ణి విసర్జించిన వాళ్ళ పరిస్థితి ఏమో మనం చూసినాము. లోతు ద్వారా, లోతు అబ్రహామును విడిచిపెట్టడం ద్వారా ఎటువంటి స్థితిని పొందుకున్నాడు చివరికి మనం నేర్చుకున్నాం. మరి ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయము ఈ 4 వచనాల ద్వారా మనము ఎటువంటి స్థితిని పొందుకోబోతున్నామో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. బాగు పడ్డమే కాదు, దేవుని వలన అనేకులను బాగు చేసే స్థితికి దేవుడు మనల్ని తెచ్చి అవునా మనకు పేరు పెడుతున్నాడు. నీతి గల మస్తకి వృక్షాలని, హల్లెలూయా, అంతేకాకుండా యెహోవా నాటిన చెట్లని మనకు పేరు పెట్టబడను అంట కదా. ఆ స్థితిని, ఆ ఉన్నతమైన మంచి స్థితిని అనేకులు కోరుకుంటున్నారు, కానీ అందరూ పొందుకోరు. దేవుని వలన పోషించబడుచున్న మనము, దేవుణ్ణి కలిగి ఉన్న అందరూ ఆ స్థితిని పొందుకుంటారు. తుదకు ఈరోజు స్థితి కొంచెమే ఉండొచ్చు, తుదకు మహా అభివృద్ధిని దేవుడు, మన అభివృద్ధిని మనం పొందుకునే మంచి స్థితిని చూపించి
అనేకులకు అవునా మనల్ని చూపించి మహిమ పొందుతాడు కదా. అటువంటి స్థితి మనము నీరు కట్టిన తోట వలె దేవుని వాక్యము ద్వారా, దేవుని జీవ జలము ద్వారా, దేవుని సహవాసము ద్వారా, దేవుని ఆత్మయందు దేవుని రక్తమాంసములతో పోషించబడుచు మనం పొందుకోవాలి. మేలు పొందుకోవడానికి వచ్చిన మనము అనేకులకు మేలు చేసే స్థితిని దేవుడిస్తా అంటున్నాడు. బాగుపడ్డానికి వచ్చిన మనము అనేకులను బాగు చేసే స్థితి. పాడైపోయింది నా స్థితి అని బాధపడుతున్నావా? దేవుడు నిన్ను బాగు చేసి అనేకుల పాడైన స్థితిని బాగు చేసే వ్యక్తిగా మారుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. విశ్వాసముతో, నిరీక్షణతో, స్థిరమైన సహవాసముతో అటువంటి మంచి స్థితిని మనము పొందుకొని దీవించబడి అనేకులకు దీవెనగా మన ముందుగాక క్రీస్తు ద్వారా క్రీస్తు నందు. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం. తండ్రి అయిన దేవ, ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముగాను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనస్సుతో స్వీకరిస్తున్నాము తండ్రి. మా అతిక్రమములను బట్టి నువ్వు గాయపరచబడ్డావు ప్రభువా. మా పాపముల నుండి మమ్మల్ని విమోచించుటకు, బంధింపబడిన స్థితిలో నుండి మాకు విముక్తిని నీ రక్తము ద్వారా కలగజేసినావు. అంధకార శక్తుల అధికారములో నుండి, ఆ చెరలో నుండి మమ్మల్ని విడిపించినావు. నాయనా, క్రీస్తు రాజ్య వారసులుగా మమ్మల్ని చేస్తున్నావు. నీకు స్తోత్రము, కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నీ శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని, నీ రక్తము నిజమైన పానముగా తాగి, మేము నీయందును మీరు మాయందును ఏకముగా నిలిచి ఉందుము. అవును తండ్రి, స్థిరముగా నీయందు నిలిచి ఉండి ప్రభువా, నీవు మా ఎడల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నావో నీ వాక్యము ద్వారా మాకు తెలియజేసి ఉన్నావు. అనేకులు తమ తమ జీవితాలకు గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటారు, కానీ దేవుణ్ణి ఆనుకొని ఉన్న వాళ్ళు వాటిని పొందుకుంటారు అని నీ వాక్యము ద్వారా మాకు తెలియజేసినావు, నేర్పించినావు. నీకు స్తోత్రం నాయన. నీ చిత్తమును మా జీవితంలో నెరవేర్చమని, నీ వలన మేలు పొందుకున్న మేము అనేకులకు మేలు చేసే విధముగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నందు వేడుకుంటూ, తద్వారా నీ సాక్షులుగా అనగా యెహోవా నాటిన చెట్లుగా, నీతిగల మస్తకి వృక్షాలుగా మేము పిలవబడినట్లు, నీతి ఫలమును ఆత్మ ఫలమును ఫలించుగా మాకు అభివృద్ధిని క్రీస్తునందు దయచేయమని, నీ సంపూర్ణత, నీ సామర్థ్యము, నీ జీవము, నేను నీ వాక్యము, నీ ఆత్మచేత అనుదినము మమ్మల్ని పోషిస్తున్నందుకు, నీ రక్తమాంసముల చేత కూడా పోషించి నాయన మా బలహీనమైన స్థితిని బలమైన స్థితిగా మారుస్తున్నందుకు యేసుక్రీస్తునందు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రతి కష్టము నాయన వృధా చేయబడదు నాయన. యెహోవాకు, యెహోవాను విసర్జించిన వారి కష్టము నాయన అగ్ని చేత కాల్చబడును, దాన్ని ఆర్పువాడు ఎవడునూ ఉండడు అని నీ వాక్యం సెలవిస్తుంది. నాయన నిన్ను ఆనుకొని ఉన్న మేము, నీ చిత్తానుసారముగా జీవిస్తున్న మేము చేసే ప్రతి కష్టమునకు అత్యధిక ఫలము నువ్వు ఇస్తావని మేము నమ్ముచు నాయన. స్థిరమైన సహవాసములో మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని, నీ ప్రణాళికను మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మన ఎడల స్థిరముగా ఉండి, దేవుని యొక్క ప్రణాళికను దేవుడు మన జీవితంలో నెరవేర్చి, మనలను దేవుడు నాటిన చెట్లుగా, నీతిగల మస్తకి వృక్షాలుగా దేవుడు పిలిచి తాను మన వలన మహిమ పొందునట్లు, అత్యధికముగా బహుగా మీరు ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును అని వాక్యము నెరవేరునట్లుగా దేవుడు మన జీవితాలను తీర్చిదిద్ది మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన వ్యక్తిగత జీవితాలను కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.